షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పొంగులేటి నివాసానికి రేవంత్ వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆలోపు రేవంత్ పొంగులేటి జూపల్లితో చర్చలు జరపనున్నారు. చర్చలకు సంబంధించిన అంశాలను రేవంత్ రేపు రాహుల్ గాంధీకి నివేదించనున్నారు. కాగా ఈ నెల 22వ తేదీన జూపల్లి పొంగులేటి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 23వ తేదీన వీరిద్దరూ రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్, అప్డేట్స్ ఏంటి? పొంగులేటి జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూ ఉంది. ఇది రేపు మాపు అనుకుంటూ చాలా రోజులు సాగవేతకు గురైంది. ఇక ఈరోజు అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ హోదాలో పొంగులేటి ఇంటికి, అదేవిధంగా జూపల్లి ఇంటికి వెళ్ళనున్నారు. వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆయన ఆహ్వానించనున్నారు. ఇక ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారు, రాహుల్ గాంధీతో భేటీ అవుతారు. ఇటు పొంగులేటి, అటు జూపల్లి, వీళ్ళిద్దరూ పెట్టినటువంటి ప్రపోజల్స్ రాహుల్ గాంధీ దగ్గర పెట్టే అవకాశం ఉంది. ఈయన ఆయన అనుచరులకు కూడా టికెట్లు ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించి పాసిబిలిటీస్ ఇది రాహుల్ గాంధీతో చర్చిస్తారు. ఇక దాని తర్వాత పొంగులేటి జూపల్లి కూడా రేపు లేదంటే 25వ తారీఖు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు, అనుమానాలు రాహుల్ గాంధీ దగ్గర పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో వివిధ పార్టీలలో వీళ్ళు పనిచేశారు. అక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి గౌరవ మర్యాదలు కానీ ప్రియారిటీ కానీ దక్కలేదు కాబట్టి పార్టీ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో తమ పరిస్థితి ఏంటి, తమకు ఇచ్చేటువంటి హోదాలేంటి, తమకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటి, ఈ అంశాలపై రాహుల్ గాంధీతో ఒక అష్యూరెన్స్ తీసుకొని ఉన్నారు. ఇక దాంతోపాటు టికెట్లకు సంబంధించి, ఎందుకంటే ఆయనతో వాళ్ళతో పాటు వాళ్ళ అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు, వాళ్లకు రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి టికెట్లు ఇస్తారో అనే అంశానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీతో ఒక క్లారిటీ తీసుకొని ఉన్నారు. ఇక పొంగులేటి ఇంటికి మధ్యాహ్నం 2 గంటల సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రానున్నారు. పొంగులేటి తన అనుచరులను మధ్యాహ్నం వరకు రావాల్సిందిగా ఆయన ఫోన్లు కూడా చేశారు. వాళ్ళందరూ మధ్యాహ్నం వరకు ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఇక రేపు కానీ లేదంటే 25వ తారీఖు కానీ పొంగులేటి తన అనుచరులతోని, జూపల్లి తన అనుచరులతోని ఢిల్లీకి వెళ్తారు, రాహుల్ గాంధీతో భేటీ అవుతారు. ఆ భేటీ అయిన తర్వాత అక్కడే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. లేదంటే ఇటు పొంగులేటి ఖమ్మంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇటు జూపల్లి కూడా మహబూబ్ నగర్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఉన్నారు. ఈ రెండు బహిరంగ మీటింగ్లకి, ఒక మీటింగ్కి రాహుల్ గాంధీ వస్తారు, ఒక మీటింగ్కి ప్రియాంక గాంధీ వచ్చేలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరి చేరికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. వీళ్ళ ఇద్దరి చేరికల తర్వాత ఇంకా మరిన్ని చేరికలు జరిగే అవకాశం ఉంది అన్నట్టు ఆ పార్టీకి సంబంధించిన నేతలు భావిస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే పొంగులేటి నివాసం వద్ద ఉన్నాం. ఆయన నివాసంకి మరికాసేపట్లోనే ఆయన అనుచరులు, మద్దతుదారులు చేరుకొని ఉన్నారు. పొంగులేటితో కాంగ్రెస్ పార్టీలోకి రానున్నటువంటి నేతలు, ఇటు పాయం వెంకటేశ్వర్లు కానీ, పిడమర్తి రవి కానీ, లేదంటే ఇంకా కొంతమంది నాయకులు కూడా ఈరోజు రేవంత్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు జూపల్లి ఇంటి దగ్గర కూడా, జూపల్లితో పాటు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నటువంటి మేఘారెడ్డి కానీ, దామోదర్ రెడ్డి కానీ వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు. రేవంత్ రెడ్డి ముందుగా జూపల్లి నివాసానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జూపల్లిని తీసుకొని పొంగులేటి నివాసానికి వస్తారు. ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత గురించి, వాళ్ళకి ఇవ్వబోయేటువంటి టికెట్ల గురించి ఇక్కడ చర్చ జరుగుతుంది. ఈ విషయాలన్నింటినీ రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ దగ్గర చెప్పే అవకాశం ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.